Welcome back to my channel. ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపించబోతున్నానండి. ఒక మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ని మనం అంతకన్నా సర్ప్రైజింగ్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు మీకు చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అప్పుడైతే మేము పెట్టే వీడియో అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ చాక్లెట్ కాంపౌండ్ చూసుకున్నానండి. ఇది వచ్చేసి 150 to 200 grams అన్నది ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను 1/2 స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ ఆఫ్ బటర్ బటర్ కన్నా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ అంటే కనుక మీకు ఆలివ్ ఆయిల్ లేదు అంటే కొంచెం ఈ రెండిట్లో ఏదైనా సరే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అంత వేసుకొని దీన్ని మెల్ట్ చేసుకొని అప్పుడైతే ఇది మంచి షైనీగా వస్తుంది అనమాట. సో నార్మల్ కాంపౌండ్ని మెల్ట్ చేసేదానికనే ఏదైనా యాడ్ చేసుకునే చేస్తే ఇంకొంచెం షైన్ అనేది పెరుగుతుంది. బేసిక్గా దాంట్లో కొంచెం అంతా మనకి బటర్ అన్నది ఉంటుంది కాంపౌండ్లో, బట్ దానికన్నా ఇది అడిషనల్గా ఉంటుంది అనమాట. సో ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నా కూడా ఆ బటర్ సెట్ అవ్వదు మీకు, దాంట్లో టెక్స్చర్ మారిపోతుంది. అండ్ ఇలాగ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం దీన్ని కరెక్ట్ పెట్టుకుంటాం కదా. ఓకే, ఇది ఒకవేళ ఫర్ సపోజ్ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ వేడి నీళ్ళ నుంచి తీగానే గడ్డ హార్డ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని మీరు స్టవ్ మీద పెట్టడం అలా 2-3 సార్లు చేస్తే కనుక అది ఇంకా హార్డ్ అయిపోయి మీకు ఇంకా టెక్స్చర్ రాదనమాట. సో కొంచెం కొంచెంగా చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి సిలికాన్ మోల్స్, హాఫ్ షేప్ సిలికాన్ మోల్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఇది నేను మెల్ట్ చేసుకొని ఉంచుకున్నాను, దాన్ని దీంట్లో కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ షేప్కి ఇది ఒక కోటింగ్, ఒక లేయర్, ఒక పల్చని ఒక లేయర్లా రావాలి. ఇది వచ్చేసి 2 mm ఉండాలన్నమాట, లిటిల్ బిట్ ఆఫ్ థిక్నెస్ ఉండాలి. మరీ సన్నగా ఉన్నా కూడా మీరు దీన్ని అన్మోల్డ్ చేసేటప్పుడు అది మీకు విరిగిపోతాయి. అయితే ఇలా స్పూన్ అన్న తీసుకొని మీరు ఇలాగా కవర్ చేసుకోవచ్చు, లేదా మొత్తం పోసేసి మళ్ళీ దీన్ని ఏదైనా ఒక ప్లేట్లో కానీ దేంట్లో అయినా ఇలాగా ఇలా తిప్పేసుకొని ఏదైనా ప్లేట్లోకి మీరు ఎక్సెస్ని తీసేయచ్చు అనమాట. ఒకవేళ ప్లేట్లో వేసి ఇలా ఎక్సెస్ తీసేస్తే 2 టైమ్స్ అన్నది వేసుకోండి. అంటే 2 పొరలు వచ్చేలాగా, అంటే ఫస్ట్లో వేసి తీసేసాక మళ్ళీ 2వ సారి వేసుకోండి. అప్పుడైతే కొంచెం ఎక్కువ థిక్నెస్ అన్నది వస్తుంది. అప్పుడు మీకు అన్మోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఉంటే అది ఇలా స్క్రేప్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒకవేళ దానిపైన ఏదైనా ఉందనుకోండి, ఇలాగ చేయకుండా వదిలేసామనుకోండి, అది కూడా హార్డ్ అవుతుంది. అది హార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇది అన్మోల్డ్ చేయడానికి చూసినప్పుడు బ్రేక్ అయిపోతాయి అవి, ఎందుకంటే ఎడ్జెస్ అన్నవి అన్ఈవెన్గా ఉంటాయి, బయట కొంచెం ఉన్నది దాన్ని కవర్ చేసి పట్టుకుంటుంది కాబట్టి బ్రేక్ అవుతాయి. సో అలా చేయొద్దు. సో నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రిజిరేట్ చేస్తాను ఫర్ 10 మినిట్స్. 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. సో 10 మినిట్స్ తర్వాత ఇవి మనకి చక్కగా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం అన్మోల్డ్ చేయాలి. ఇది సిలికాన్ కాబట్టి ఫస్ట్ ఇలా ఎడ్జెస్ అన్నవి లూజ్ చేసుకోవాలి. అదే ప్లాస్టిక్వి కూడా ఉంటాయి, అంటే ఇట్స్ నాట్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ టైప్లో ఉంటాయి. అవి అయినా కూడా మీరు ఇలాగా ఫింగర్తో చేసినా కూడా ఈజీగా వస్తాయి, లేదా రివర్స్లో తిప్పి ట్యాప్ చేసినా కూడా వచ్చేస్తాయి. ఒకవేళ ఎవరికైనా సిలికాన్ మోల్డ్స్ కావాలి అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తానండి, అక్కడికి వెళ్ళి బై చేసుకోవచ్చు. అండ్ చాక్లెట్ కాంపౌండ్ కావాలనుకున్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట. బెస్ట్ బ్రాండ్స్లో ఉన్న కాంపౌండ్స్ తీసుకోండి, అవైతే రిచ్ ఇన్ చాక్లెట్ అండ్ రిచ్ ఇన్ ఫ్లేవర్స్లో ఉంటాయి, ఎప్పటితో తీసుకుంటే అంత బాగోదు. సో ఈ రకంగా నేను నా షెల్స్ అన్నవి అన్మోల్డ్ చేస్తున్నాను. షెల్స్ అన్మోల్డ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్, మన పడే కష్టం అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట. వన్స్ ఇది కనుక బ్రేక్ అయ్యింది అంటే మనం ఎంత కష్టపడ్డామో అన్నది అంతా కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. ఈ రకంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చాక్లెట్ మేకింగ్ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇది చాలా ట్రికీ పార్ట్ అండి. చెప్పాను కదా 1-2 సార్లు మీరు దాన్ని మెల్ట్ చేయాలని చూస్తే హార్డ్ అయిపోతుంది, లేదంటే ఈ రకంగా ఫిల్లింగ్స్కి వెళ్ళినప్పుడు అన్మోల్డింగ్ సరిగ్గా చేయకపోతే విరిగిపోతాయి. చాలా ట్రికీగా ఉంటుంది ఇది. సో 1-2 సార్లు పేషెన్స్గా ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి మీకు ఈ మేకింగ్ అన్నది. సో ఇప్పుడు ఆ షెల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఈవెన్ అడ్జస్ట్ చేయాలన్నమాట. సో అందుకోసమని చెప్పి ఈ ప్లేట్ని నేను జస్ట్ 2 సెకండ్స్ నేను స్టవ్ మీద పెట్టి హీట్ చేశాను. ఆ వేడి మీదే దీన్ని ఇలా రబ్ చేస్తే కనుక మనం ఎడ్జెస్ అన్నవి ఈవెన్ అయిపోతాయి. ఆ మాత్రం వేడితో చాక్లెట్ అన్నది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో ఈ రకంగా మీరు ఎడ్జెస్ అన్నవి ఈవెన్గా చేసుకోండి. సో ఈ రకంగా మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఎడ్జెస్ని ఈవెన్గా చేసుకోండి. ఒకవేళ టెంపరేచర్ తగ్గింది అనుకోండి ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి తీసి మీరు ఎడ్జెస్ అనేవి ఈవెన్గా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫిల్లింగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్లింగ్స్ అన్నది
అప్ టు యువర్ పార్ట్. సో మీకు మీరు ఎలాంటివి అయితే ఇష్టపడతారో మీ మీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని మైండ్లో పెట్టుకొని చేసుకోండి. మా సిస్టర్కి నేను ఇది ఇస్తున్నాను. సో తనకి డైరీ మిల్క్ షార్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఈ డైరీ మిల్క్ షార్ట్స్ అండ్ జస్ట్ జెల్లీస్ అన్నవి తను క్యారీ చేస్తూ ఉంటారన్నమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్స్లో అలా తినడానికి. సో నేను ఇక్కడ ఈ ఫిల్లింగ్ కోసం అని చెప్పి డైరీ మిల్క్ షార్ట్స్ అండ్ ఇవి వేసాను. అండ్ దీంట్లో నేను ఒక గిఫ్ట్ వేస్తున్నాను, అది ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అంటే ఇక్కడ చూపించట్లేదు, నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. సో అది కొంచెం ట్రిమ్ చేసేసి నేను ఇందులో ఏం పెట్టాను అనేది చూపించకుండా మీకు ఇప్పుడు ఈ వీడియో అనేది ప్రజెంట్ చేస్తాను అనమాట. అండ్ అది లాస్ట్లో చూపిస్తాను ఏం పెట్టాను అనేది. సో నెక్స్ట్ హాఫ్ ఉంటుంది కదా, ఆ రెండో దాన్ని ఇలా మెల్టెడ్ చాక్లెట్లో పెట్టి పైన మనం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ రకంగా క్లోజ్ చేసేయండి. నేను లోపల గిఫ్ట్ కూడా వేసేసాను, వేసేసాక దీన్ని ఇలా పెడుతున్నాను. పెట్టాక 1 సెకండ్ మనం దీన్ని హోల్డ్ చేసి ఉంచాలి. అలా హోల్డ్ చేసి ఉంచాక దీన్ని రిఫ్రిజిరేట్ చేసేయండి మోర్ 10 మినిట్స్. అంతకన్నా ఎక్కువ టైం పట్టదు, ఒక 10 మినిట్స్. నా దగ్గర ఇక్కడ కొన్ని కవర్స్ ఉన్నాయండి, ఇది రెగ్యులర్ చాక్లెట్ ప్యాకింగ్ కవర్. సో ఇందులో కనుక సరిపోతే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను ప్యాక్ చేయడానికి చాక్లెట్ని. లేదు అంటే ఇది వచ్చేసి గిఫ్ట్ ప్యాక్కి సరిపోయే పెద్ద షీట్స్ ఉంటాయి కదా బయట మార్కెట్లో, అదనమాట. అండ్ దాంతోపాటు నేను కొంచెం శాటన్ రిబ్బన్ తెచ్చుకున్నాను. సో ఈ శాటన్ రిబ్బన్ యూస్ చేసి మనం దీన్ని టై చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం ఈ షీట్ కనుక ప్రిఫర్ చేస్తే. సో నేను ఫస్ట్ అయితే నా చాక్లెట్ బాల్ సెట్ అయిందా లేదా చూసుకుంటున్నాను. అండ్ బాల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, మనం ఏదైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నామో. సో ఇప్పుడు దీన్ని నేను చెక్ చేసుకుంటాను దేంట్లో సరిపోతుంది అని. సో నాకు నార్మల్ రెగ్యులర్ చాక్లెట్ దాంట్లో అయితే సరిపోలేదు, సో అది నేను తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఉన్న ఆప్షన్ వచ్చేసి ఆ పెద్ద పేపర్ అనమాట, ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకుందాము ఏ సైజులో కావాలో ఆ సైజులో. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ పింక్ ఉంది, ఇన్సైడ్ సమ్ సిల్వర్ షైన్ ఉంది. సో నేను అవుట్ సైడ్ పింక్ ఇష్టపడుతున్నాను, సో అదే ఉంచేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాల్ని నేను సిల్వర్ సారీ ఈజీ వ్రాప్లో వ్రాప్ చేస్తున్నాను అనమాట, బికాస్ అది ఫుడ్ కదా, నాకు ఆ పేపర్లో ఆ ఈజీ ఐ మీన్ సారీ ఆ గిఫ్ట్ పేపర్లో పెడితే సమ్ ఆడ్నెస్ అనిపించింది. సో అందుకోసం ఈజీ వ్రాప్ అన్నది వేస్తున్నాను దీనికి. అండ్ నౌ దీన్ని ఇప్పుడు మనం ఏదైతే పేపర్ కట్ చేసి పెట్టుకున్నామో గిఫ్ట్ పేపర్ దాంట్లో పెడుతున్నాను. అండ్ దీన్ని ఇప్పుడు రఫ్లీ ప్యాక్ చేస్తాను అనమాట, ఒక టై ఇచ్చేసి. ఏదైతే మనం నేను తీసుకున్నానో శాటన్ రిబన్ దాంతో ఒక రఫ్ టై అనేది ఇచ్చేస్తాను దీనికి. సో ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు మా సిస్టర్ కోసం చేశాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్తున్నాను జూనియర్ షెఫ్ అని తను. సో ఇప్పుడు ఆ జూనియర్కి ఇది ఎంత నచ్చుతుంది అండ్ నేను దీంట్లో ఏం గిఫ్ట్ పెట్టాను అన్నది మీరు ఇప్పుడు చూసేద్దరు కానీ. సో ఫస్ట్ అయితే మనం దీన్ని జూనియర్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాము అండ్ జూనియర్కి ఇది ఎలా నచ్చుతుంది ఏంటిని చూద్దాం. హే జూనియర్, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. దేనికోసం ఈ గిఫ్ట్? ఇప్పుడు నార్మల్ రెగ్యులర్. ఓకే, ఏం గిఫ్ట్ ఇది? ఓపెన్ చేయి, బట్ ఇలా కాదు ఏదైనా ప్లేట్లో పెట్టి ఓపెన్ చేయాలి. గిఫ్ట్ అనేది ఎవరైనా ప్లేట్లో పెట్టి ఓపెన్ చేస్తారా? సో ఇది చేసింది వంటింటి షెఫ్ ఇచ్చే గిఫ్ట్ కాబట్టి తప్పకుండా ప్లేట్లోనే పెట్టి ఓపెన్ చేయాలి. ఓకే, నువ్వు చెప్పినట్టే ప్లేట్లోనే పెట్టి గిఫ్ట్ ఓపెన్ చేస్తా చూస్తా అసలు నువ్వు ఏం గిఫ్ట్ ఇచ్చావో, అంత స్పెషాలిటీ ఏముందో దీంట్లో. సో ఓపెన్ చేయి, నీకే ఒక సర్ప్రైజ్ కనిపిస్తుంది. ఏంటి, చాక్లెట్ బాలా? చాక్లెట్ బాల్. దీంట్లో అంత సర్ప్రైజ్ ఏముంది? ఎప్పుడు తినేదే రెగ్యులరే కదా. రెగ్యులర్ చాక్లెటే కానీ దాంట్లోనే సర్ప్రైజ్ చేస్తుంది వంటింటి షెఫ్, అది ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తా. సో నేను ఇప్పుడు ఒక స్పూన్ ఇస్తాను, దీంతో దాన్ని బ్రేక్ చేయి. ఓకే, ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి. అవును, నువ్వు అంత సుకుమారంగా కొడితే కదమ్మా బాల్ని పట్టుకొని 1 షాట్లో దాన్ని బ్రేక్ చేయాలి. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే కొంచెం హార్డ్గా బీట్ చేస్తాను. ఏంటి దీంట్లో గిఫ్ట్ ఉన్నట్టుంది? ఎస్, నీకోసం నేను పర్చేస్ చేసిన చైన్ ఇది. సో నీకు రెగ్యులర్ వేలో ఇచ్చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇలా గిఫ్ట్ ప్యాక్ చేశాను అనమాట. అండ్ దాంతోపాటు చాలా బాగుంది గిఫ్ట్, ఒక ఇన్నోవేటివ్ ఐడియాగా ఉంది. ఎప్పుడు చాక్లెట్ అంటే చాక్లెట్గానే చూస్తాం కానీ దాంట్లో కూడా ఇలాగా మనకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. అండ్ ఈ చాక్లెట్స్ కూడా నాకు నచ్చిన షార్ట్స్ అండ్ ఇంకా జెల్లీస్ కూడా ఉన్నాయి, చాలా చాలా నచ్చింది నాకు ఈ గిఫ్ట్. ఇంకా చాలా సర్ప్రైజింగ్గా ఉండుంది, అసలు నేను అనుకోలేదు దీంట్లో ఇలా పెడతావని.
దట్స్ వంటింటి షెఫ్. సో ఈ రకంగా మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఒక మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇది మీకు వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్ కానీ ఇవ్వచ్చు, లేదు అంటే బర్త్డేస్కి సర్ప్రైజింగ్గా మీ పేరెంట్స్కి కానీ బ్రదర్స్ కానీ ఎవరికైనా కూడా దీన్ని ఏ సందర్భంలో అయినా ఏ అకేషన్లో అయినా కూడా గిఫ్ట్ చేయొచ్చు. సో చాలా సింపుల్గా ఈజీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎవరైనా సరే ఇష్టపడే చాక్లెట్స్లో మనం ఏదైనా గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఫీల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారు అన్నది ఒకసారి ఆలోచించండి. చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టపడతారు కూడా. గిఫ్ట్ కన్నా ముందు మీరు ఇచ్చిన పద్ధతిని కూడా చాలా మెచ్చుకుంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మాకి ఇన్స్టాగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కానా.